నా అభిప్రాయం ఏంటంటే, నేను 42 ఏళ్ళుగా అమెరికాలో ఉన్నాను. ఇంత 9/11 తర్వాత కూడా అంత ఏం భయం లేదు. ఇక్కడ కొన్ని స్పొరాడిక్గా కొన్ని అట్లా జరుగుతుంటాయి, కానీ ఇది నార్మల్గా రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి రెగ్యులర్గా ఇట్లాంటివి జరగవు అని చెప్పి నా అభిప్రాయం. అదే కాకుండా రాత్రిపూట వెళ్తుంటే అక్కడ రెగ్యులర్ క్రైమ్ ఉంటుంది కదా, ఎక్కడైనా డ్రగ్ రిలేటెడ్ ఎంత బార్లలో అంత తాగిన వాళ్ళతో కాన్ఫ్రంటేషన్స్ అవన్నీ ఉంటాయి. అవి అట్లాంటి నార్మలే. ఇట్లాంటి మనం ఇట్లాంటి కాన్ఫ్రంటేషన్లో దిగామంటే తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. నా పేరు పరమేష్ భీమరెడ్డి అండి. నేను అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. అదేవిధంగా అన్ని అసోసియేషన్స్ నుంచి ఈరోజు ప్రతినిధులు ఉన్నారు. సో ఈ ఆర్గనైజేషన్స్ అందరి తరఫున కూడా మేము చెప్పదలుచుకున్నది ఈరోజు ఈవినింగ్ అంటే, అంతా మీరు గందరగోళ పడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు చాలా బాగానే ఉన్నాయి. మీకు తెలిసిందే, ఈ ట్రంప్ విజయం తర్వాత కానీ బిఫోర్ కానీ ఒక రకమైన ప్రచారం జరిగింది. సో కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు, అది కూడా మనకు తెలుగు వారి కోసము అనేది ఇండియన్స్ గురించి కాదు. సో దాన్ని అన్నింటిని తీసుకొని ఏదో మన మీదనే మన తెలుగువారి మీదనే దాడి జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, అంతా మూటా ముల్లే సదురుకొని వచ్చేస్తున్నారు అని చెప్పడము, ఇటువంటి న్యూస్ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అటువన్నీ కూడా తప్పు. వీఆర్ మచ్ మోర్ సేఫర్ అండ్ వీఆర్ వెరీ కంఫర్టబుల్. నథింగ్ ఇస్ చేంజ్డ్. నా పేరు మోహన్ కృష్ణమన్నవ. నేను నాట్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడ సోదర తెలుగు నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులతో కలిసి ఇక్కడ ఈ సమావేశం జరపడం చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, జరిగింది ఈ సంఘటన చాలా బాధాకరం. కాకపోతే ఈ సంఘటన కొంచెం చులువులు పల్లవులు చేసి ఉన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువ చూపిస్తూ ఒక రకమైన భయాందోళనలు పెరిగిపోయినాయి అందరిలో కూడా. ఎప్పుడో జరిగిన కొన్ని పాత 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు కూడా ఇప్పుడు తీసుకొస్తా వాటిని కూడా ఈ మధ్య జరిగినట్లుగా కూడా ప్రసారం చేయడం జరిగింది. సో దయచేసి అందరం కూడా వాతావరణాన్ని కొంచెం చల్లవరచని, కొంచెం మనందరం కూడా మనంతా కూడా కృషి చేయాలి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్ మహేందర్ ముస్కాండి. మన సోదరులు చెప్పినట్టుగా రూమర్స్ నమ్మొద్దు, దాన్ని స్ప్రెడ్ చేయొద్దు, అది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా ప్యానిక్ అయిపోయి కంగారు పడిపోయి వస్తున్న రూమర్స్ని దానికి ఇంకా పదింతలుగా చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలపైన ప్రెషర్ క్రియేట్ చేసి వాళ్ళ పిల్లల్ని ఇండియాకి బ్యాక్ రమ్మనడము లేదా అక్కడ ఏం జరుగుతుందనేది కంగారు పెట్టేయడము, అయినవి కాకుండా వాటి నుంచి వెళ్ళొద్దు చేయకూడదు అని ఇలా కంగారు పెట్టకుండా జరుగుతున్న పరిణామాలను సానుకూలంగా చూసి ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా ఇక్కడ జరుగుతున్న వాటికి ఏ అవసరం ఉన్నా మేమందరం ఉన్నాము. ఈ ఆర్ అసోసియేషన్స్లో ఉన్న ప్రతినిధులు ఉన్నారు, లీడర్షిప్ ఉంది, ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు పనిచేస్తున్న కంపెనీస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో ఎవరు కంగారు పడకుండా జరుగుతున్న దానికి కావలసిన సహాయం తీసుకొని నిజమెంతో అబద్ధమెంతో చూసుకొని దాన్ని బట్టి రియాక్ట్ కావాల్సిందిగా మా అందరి ప్రార్థన. పేరు లక్ష్మీదేవిని. నేను థానాలో న్యూయార్క్ న్యూజెర్సీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇండియాలో ఉన్న పేరెంట్స్ కానీ ఇండియాలో ఉన్న బాధపడటము, ఆతృత పడటము, ఆందోళన పడటము అది జరిగే విషయమేనండి. సహజం, అది దూరంగా ఉన్నప్పుడు మనం మన వాళ్ళ గురించి ఇబ్బంది పడతాం. మేము కూడా ఇండియాలో ఏదైనా జరిగితే అలాగే ఇబ్బంది పడతాం ఇక్కడ మీ గురించి. కానీ మీరేమి ఆందోళన పడద్దు. అంత ఆందోళన పడే విషయాలు కొత్తగా ఏమీ రాలేదు ఇక్కడ, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన అంతే. రూమర్స్ని మీరు పట్టించుకోవద్దు. ఇందాక మా వాళ్ళందరూ చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను నేను, అది ఇక్కడ సిస్టమ్ని ఫాలో అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కొన్ని రూమర్స్ వచ్చినాయి, వాటిల్లో మీ ఐడి తీసుకెళ్ళాలి, మీ ఐడి కంపల్సరీ ఉండాలి అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఐడి అనేది కంపల్సరీ ఉండాలి. అట్లాగే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపేస్తున్నారు అని చెప్పారు, అది లా అండి. ఈరోజు కొత్తగా ఆపట్లేదు, ఎప్పుడైనా ఆపచ్చు. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు మీరు కౌన్సిలేట్లో కూడా చూస్తున్నారు. సో ఇవాళ కొత్తగా అడగట్లేదు అవి. అందుకని ఇమిగ్రేషన్లో కూడా ఈరోజు వరకు ఎలాంటి చేంజెస్ రాలేదు. ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెఫినెట్గా అలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నాలు ఏమైనా ఫలించి వాళ్ళు ఏదైనా ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు చాలా వచ్చినాయి ఇలాంటివి. పిల్లల్ని జాగ్రత్తగా ఉండడం చెప్పండి. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ జోలికి ఎవరూ రారు. వాళ్ళు కాలేజ్కి వెళ్ళి వాళ్ళు చదువుకుంటూ ఉండాలి.
అది చేసుకోవాలి. ఆ లా అండ్ ఆర్డర్ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ కంట్రీలోకి వచ్చిన పౌరులుగా మనందరికీ ఉంది. థ్యాంక్ యూ. నా పేరు రాజేశ్వరరెడ్డి గంగసారి. నేను నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా ప్రెసిడెంట్. ఈ ఇండియాలో ఉన్న వాళ్ళు భయపడిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇటువంటి ఇన్సిడెంట్ ఇంతకుముందు కూడా అయినాయి. ఎందుకంటే మన లక్ష్మీదేవి చెప్పినట్టు 9/11 అయినప్పుడే మనం అందరం కలిసి ఉన్నాము. సో ముఖ్యంగా ఇప్పుడు అయ్యే H1 వీసాలు వాటి గురించి కూడా ఆందోళన పడే అవసరం లేదు. ఈ మీడియా తరఫున మీడియా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే అన్నెసరీగా ఉన్నది లేనిది చేసి చెప్పకుండా వాళ్ళను కన్ఫ్యూజ్ చేయకండి. అన్నిటిగా ముఖ్యం ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో నేను చూస్తున్నా మొన్న ఎవరో ట్రైన్లో ఫోటోలు తీసేసి అవి TV9 ఆల్ ఛానల్స్ పంపించేసి అది ఒక ఇలా టీజ్ చేస్తున్నది అవి నమ్మకండి. ఎందుకంటే అవి కామన్ అయితేనే ఉంటాయి. అవి సమ్ పీపుల్ ఉంటారు వాళ్ళు హరాస్ చేస్తుంటారు, దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇలా ఇస్తున్నది అది అంటే దట్స్ నాట్ వే.